ఫస్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి అనేది రైట్ యాంగిల్, అంటే ఇది లంబ కోణం మీద క్వశ్చన్. లంబకోణం మీద క్వశ్చన్, క్వశ్చన్లో ఏమడిగాడు, వైశాల్యం అడిగాడు. హైట్ ఎంత ఇచ్చాడు, 4. బేస్ ఎంత ఇచ్చాడు, 6. బేస్ ఎంత ఇచ్చాడు, 6. సో లంబకోణ త్రిభుజంలో వైశాల్యం ఏంటి, 1/2 × 4 × 6. డైరెక్ట్గా నాకు ఆన్సర్ 12/2 ఎంత వచ్చింది, 24/2 ఆన్సర్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. నవ్వు ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 6 అనేది సంయుక్త సంఖ్య, దీంట్లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్లో 3 అనే ప్రధాన సంఖ్య యొక్క కారణాంకం అయి ఉండాలి, లేకపోతే దాని యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. క్వశ్చన్ చూడంగానే 11/10 ఎగిరిపోయింది. ఈ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మీ అటెంప్ట్స్లను అట్లీస్ట్ 30% ఇంప్రూవ్ చేస్తుంది సార్. చాలా చూడండి సార్, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ రైట్, 20% పెరిగింది, రేడియస్ 20% పెరిగింది. నేను దీని మీద ఫుల్ క్లాస్ తీసుకున్నాను, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. 100 మీద వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు రైట్ ఆర్ క్యూబ్, వాల్యూమ్ ఏంటి సార్, 4/3 πr³. 100 మీద 20 పెరిగింది అంటే 3 digital sum 3, ఇది 3, ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి, 9 రావాలి. 100 మీద రేడియస్ 20 పెరిగింది, 120. వాల్యూమ్ అనేది వ్యాసార్థానికి క్యూబ్కి ప్రపోర్షనల్, కాబట్టి 100 మీద 20 పెరిగింది ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 100 మీద 72.8 పెరిగింది, 72 7 + 2 9 1 + 8 9 72.8. ఇక్కడ మీరు చూడండి సార్, 73.8 వేసిన 173.8, 8 + 1 9 7 + 3 10 రైట్, కాబట్టి డిజిటల్ సమ్ 1 వచ్చింది. క్వశ్చన్ చూడంగానే మీకు నేను లైవ్ క్లాసులో ప్రతి టాపిక్ మీద ఎందుకు ఎగ్జామ్ మోడల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనేది మీరు ఎగ్జామ్ హాల్ బయటికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సార్ ఈ మోడల్ క్లాస్లో డిస్కస్ చేశాడు, సార్ దీనికి బెస్ట్ టెక్నిక్ చెప్పాడు, సార్ దీనికి ఎలిమినేషన్ అప్రోచ్ చెప్పాడు అని చెప్పి రైట్ ఈజీగా తెలిసిపోతుంది. ఆన్సర్ ఎంత, 72.8. ఇది నేను ప్రిపేర్ చేసిన పేపర్ కాదు, ఇది ఏపీపీఎస్సీ డిఏఓ పేపర్, ఒరిజినల్ క్వశ్చన్లు, ఒరిజినల్ ఆన్సర్ ఆప్షన్లు రైట్. సెకండ్ వన్ ఆన్సర్ ఆప్షన్ చాలా ఈజీ, మెజర్ ఆఫ్ యాంగిల్ డి బీసీడి 3:5:6, డిఏమో 6 ఉంది, అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ 13 అనే ప్రధాన సంఖ్య ఉంది, 13 అనే ప్రధాన సంఖ్య ఉంది రైట్. సో దానికి సంబంధించి రైట్ నాకేమీ లేదు. ఈ 135 కావచ్చు, 120 కావచ్చు. యాంగిల్ ఏ 80 డిగ్రీలు, ఇది 4-sided ఫిగర్, అంటే మిగిలింది ఏమవుతుంది, 360 - 80 ఎంత అవుతుంది, 280 అవుతుంది. 280 అనేది 10 మల్టిపుల్, కాబట్టి 135 అయ్యే ఛాన్సే లేదు. చూడంగానే మనకు ఆన్సర్లు వస్తున్నాయి సార్, యాంగిల్ డి. మనం ఏం చేస్తాం, కనుక్కుంటాం. కనుక్కోవాల్సిన అవసరం లేకుండా వాడు స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్ నా కళ్ళ ముందు ఇచ్చాడు రైట్. 130లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది, దీంట్లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. యాంగిల్ 80 డిగ్రీలు అయినప్పుడు మిగిలింది 280 అవుతుంది, 280 10 మల్టిపుల్, కాబట్టి 135 అయ్యే ఛాన్సే లేదు. ఇవన్నీ 5-10 సెకండ్లో అయిపోతూనే ఉంటుంది సార్. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చూడండి రైట్. వాల్యూమ్, వాల్యూమ్ ఏమవుతుంది సార్, వాల్యూమ్ ఏంటి సార్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఆల్రెడీ మనము రైట్ క్లాస్లో డిస్కస్ చేశాము, ఘన పరిమాణము అని అంటే బేస్కి వైశాల్యము ఇంటూ ఎత్తు. ఇదెంత ఇచ్చాడు, 512. ఏరియా ఎంత ఇచ్చాడు, 16 ఇంటూ హైట్. మొత్తం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. దీని యూనిట్ డిజిట్ ఎంత, 2. దీని యూనిట్ డిజిట్ ఎంత, 6. 6 ఇంటూ రైట్ యూనిట్ అంకెను లబ్ధం చేస్తే నాకు 2 రావాలి. 6 ఇంటూ 2 రైట్, 2 అయిపోయింది ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్ చెప్పే పద్ధతులు అందరికీ అర్థమవుతుందా రైట్? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.
ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 512 వాల్యూమ్ ఏమో 512, ఏరియా నేమో 16, దీని యూనిట్ డిజిట్ 6. చాలామంది ఇక్కడ కొన్ని కొన్ని సెకండ్లు టైం వేస్ట్ చేసుకుంటారు సార్. 16 3 48 మనం స్కూల్ ఎగ్జామ్ రాయట్లేదు సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం. ఇది 2, ఇది 6, 6 2 12, నాకు యూనిట్ డిజిట్ 2 రావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, 32. రేపు మీరు రాయబోయే డిఏఓ ఎగ్జామినేషన్ ఏపీపిఎస్సి డిఏఓ ఒరిజినల్ పేపర్ని కళ్ళ ముందు పెట్టుకొని నేనైతే అనిల్ నాయర్ సార్ అవుతే ఈ పేపర్ని ఎలా అటెంప్ట్ చేస్తాడు అని మీకు లైవ్గా విత్ స్ట్రాటజీగా చూపెడుతున్నాను. ఇది చూడంగానే ఆన్సర్ అయిపోయింది. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏంటి సార్? వాట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్? సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఏంటి సార్? 6a² 6a² అసలు నేను ఏమీ చూడకుండానే నాకు ఆన్సర్ వస్తుంది సార్. నేను ఏమీ చేయాల్సిన ఆన్సరే లేదు, రైట్? ఆన్సర్ 216. క్యాల్కులేషన్లు ఏం అవసరం లేదు. వాల్యూమ్ క్యూబ్ ఏంటి సార్? ఏ క్యూబ్ ఈక్వలెంట్ టు 216, ఏ క్యూబ్ ఈక్వలెంట్ టు 216, రైట్? ఏ నంబర్ని క్యూబ్ చేస్తే నాకు ఆరు ఎండింగ్లో వస్తుంది సార్? 6 క్యూబ్ 16, 6² 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, 6 పవర్ ఏ సహజ సంఖ్య అయినా నాకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. ఆల్రెడీ యూనిట్ డిజిట్ లాజిక్లో ఇది కాన్సెప్ట్ చెప్పాను, 6 × 6 6. క్యాల్కులేషన్లు మనం చెయ్యాల్సిన అవసరమే లేదు, క్యాల్కులేషన్లు మనం చెయ్యాల్సిన అవసరమే లేదు. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైంది. ఇది చిన్న చిన్నవి కానీ చాలా ఫాస్ట్గా ఆన్సర్లు ఎలిమినేట్ అయిపోతూనే ఉంటాయి. ఏ క్యూబ్ ఈక్వలెంట్ టు 216, ఏ నంబర్ని క్యూబ్ చేస్తే నాకు 6 ఎండింగ్ వస్తుంది, ఏ అనేది 6, 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ 6, 6 × 6 = 36, ఆన్సర్లో యూనిట్ డిజిట్ 6, ఆన్సర్ ఆప్షన్లు ఏవీ మార్చలేదు, ఒరిజినల్ ఏపీపిఎస్సి డిఏఓ పేపరే మీ కళ్ళ ముందు నేను సాల్వ్ చేస్తున్నాను. అంటే కొంచెం మనకు స్మార్ట్ టెక్నిక్స్, అనిల్ నాయర్స్ షార్ట్ కట్ టెక్నిక్స్ తెలుసుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 2 లైన్లు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమీస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2πr² అవుతుంది, 2πr² అవుతుంది. వ్యాసం ఎంత ఇచ్చాడు? 12. 2r = 12. ఆర్ వాల్యూ ఎంత? స్మాల్ ఆర్ ఎంత? 6. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఆర్ స్క్వేర్ అంటే 36 × 72 × 22/7. క్యాల్కులేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి సార్, ఇది ఆర్ స్క్వేర్ 36 36 2s are 72 36 2s are 72. ఇక్కడ ఏమో ఇక్కడ మీరు చూస్తే ఇది 3.14, 72 3s are 216 ప్లస్ 0.14 ప్లస్ 0.14. 10% of 72 ఎంత? 7.2. 10% ఎంత సార్? 7.2. ఇదేమో గ్రేటర్ దాన్ 7.2. ఆన్సర్ 223.2కి జస్ట్ ఎక్కువ ఉండాలి, 223.2కి జస్ట్ ఎక్కువ ఉండాలి, రైట్? ఇదో ఇదో ఒకసారి చూసుకోండి, ఈ రెండింటి దగ్గర స్ట్రక్ అవుతారు. చాలా క్లోజెస్ట్ ఆన్సర్ 226.3 కనబడుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ, రైట్? ఇది జస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ సార్. ఇది 2πr² కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా హెమీస్పియర్. దీన్ని దృష్టిలో పెట్టుకునే నేను మీకు లైవ్ క్లాసులు తీసుకున్నాను సార్.